డీటెయిల్స్ వస్తే రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓ కులానికో మతానికో సంబంధించిన వారు కాదు అన్నారు. పాపన్న గౌడ్ 10 మందితో పోరాటాన్ని ప్రారంభించి గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన ధీరుడని మంత్రి కేటీఆర్ కొనియాడారు. మానేరు బ్రిడ్జ్ వద్ద బోటు షికారు చేశారు. బైపాస్ రోడ్లో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు. జిల్లా ఏరియా దవాఖానాకు చేరుకుని 40 KV రూప్టాప్ సోలార్ ప్లాంట్లను, 130 అదనపు బెడ్స్ను, క్యాన్సర్ బాధితుల కోసం కీమోథెరపీ డేకేర్ సెంటర్ను ప్రారంభించారు. ఆయనతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉప అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఎమ్మెల్యే టికెట్ ఆశావాహుల నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అర్జీలను తీసుకున్న తర్వాత అర్హులైన వారి కోసం సర్వేలు చేయించనున్నట్టు తెలిపారు. దరఖాస్తుదారుల బలాలు, బలహీనతలపై సర్వే చేస్తామన్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలు అంచనా వేస్తామన్నారు. ఎన్నికల కమిటీ వడపోసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తుందని, ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. అక్కడ కూడా అభ్యర్థి విషయంలో ఇబ్బందులు ఏర్పడితే సిడబ్ల్యూసీకి పంపిస్తామన్నారు. ప్రజలకు మంచి జరగాలి, ప్రజల ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచాలని ఎవరైనా ఆలోచిస్తాం, కానీ ఈ సైకో ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ అన్నాడు, అదే చివరి ఛాన్స్ గా చేసుకునే పరిస్థితి వచ్చాడు. మళ్ళా జీవితంలో ఇలాంటి ఇక తెలంగాణలో బీజేపీని మరింత పటిష్టం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని త్వరలో కీలక నేతలు కాషాయ కండువా కప్పుకుంటారని పార్టీ నేత, తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ మేరకు నిర్మల్లో మీడియాతో ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఈ నెల 27న కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ చీఫ్ అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన 22 మంది కీలక నేతలు బీజేపీలో చేరుతారని వివరించారు. ఆ తర్వాత కూడా పార్టీలోకి చేరికలు కొనసాగుతాయన్నారు. బీజేపీలోకి త్వరలో 22 మంది నేతలు చేరుతున్నారని రాసి పెట్టుకోండి ధీమా వ్యక్తం చేశారు. పైగా పార్టీలో చేరే వాళ్ళంతా గెలుపు గుర్రాలే అన్నారు. మరొకవైపు బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీలో చేరికలపై స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే పార్టీ తరఫున బరిలోకి దింపుతామన్నారు. భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అమలాపురం ప్రగతి కోసం ప్రజావేదిక సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు వంటి వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు, ఆలోచనల్ని రాష్ట్ర భవిష్యత్ కోసం వినియోగించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై ప్రజలతో పాటు మేధావులు కూడా స్పందించవలసిన సమయం వచ్చింది అన్నారు. ప్రజా చైతన్యంతో, మార్పుతో ఏదైనా సాధించవచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రణాళికకు మీరే నిర్ణేతలన్నారు. దీన్ని మళ్ళీ అనుసంధానం చేస్తూ తెలుగు గంగ రావడం, దీనికి అనుసంధానం కావడం, బ్రహ్మసాగర్ రావడం, కడాన కందలేరుకు, సోమసులకు నీళ్లు పోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలి. ప్రధానమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి నిర్ణయం చేసిన సందర్భంలో 4వ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు, పైపుల్లో తీసుకపోతే కుదరదు,
ఓపెన్ కెనాల్ పెట్టి ఇక్కడ నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడుకు నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు చరిత్రలో నందమూరి తారక రామారావు గారు. మిగులు జలాలు వాడుకునే హక్కు నాకుంది కాబట్టి ఆ మిగులు జలాలతోనే హంద్రి నీవ నగిరి గాలేరు తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేశాం కాబట్టి ఈరోజు రాయలసీమను ఆదుకున్న ఘనత రాయుల తర్వాత కృష్ణదేవరాయల తర్వాత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ కృష్ణానదిలో మీరు చూస్తే ఎస్ఆర్బిసి దీన్ని మళ్ళీ అనుసంధానం చేస్తూ తెలుగు గంగ రావడం, దీనికి అనుసంధానం కావడం, బ్రహ్మసాగర్ రావడం, కడాన కందలేరుకు సోమశిలకు నీళ్లు పోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలి. ప్రధానమంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి నిర్ణయం చేసే సందర్భంలో నాలుగో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు, పైపుల్లో తీసుకపోతే కుదరదు, ఓపెన్ కెనాల్ పెట్టి ఇక్కడ నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడుకు నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు చరిత్రలో నందమూరి తారక రామారావు గారు. మిగులు జలాలు వాడుకునే హక్కు నాకుంది కాబట్టి ఆ మిగులు జలాలతోనే హంద్రి నీవ నగిరి గాలేరు తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేశాం కాబట్టి ఈరోజు రాయలసీమను ఆదుకున్న ఘనత రాయుల తర్వాత కృష్ణదేవరాయల తర్వాత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ కృష్ణానదిలో ఇక తెలంగాణలో దళిత బంధు పథకం బీఆర్ఎస్ బంద్గా మారిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. దళిత బంద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాఫియా మాదిరి బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బయ్యారులో స్టీల్ ఫ్యాక్టరీ కడతామని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదని, మీ కుటుంబం కోసం మాత్రమేనని మండిపడ్డారు. పోలీసు అధికారులు వారి కనుసన్నల్లో పనిచేసేలా కేసీఆర్ కుటుంబం చేసుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలో అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్నారు. ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకే గూటి పక్షులు, ఒకే తాను ముక్కలు రెండు పార్టీలు. గతంలో కలిశారు, ఇప్పుడు కలుస్తామని ధైర్యంగా ప్రకటన చేస్తున్నారు, భవిష్యత్తులో తప్పకుండా కలుస్తారు అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజము ఏ కుటుంబ పాలన పోవాలనుకుంటున్నామో, ఏ అవినీతి పాలన పోవాలనుకుంటున్నామో, ఏ అప్రజాస్వామిక పాలన పోవాలనుకుంటున్నామో, ఏ మాఫియా రాజ్యం పోవాలనుకుంటున్నామో, మరి ఆ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతాను. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ రెండు పార్టీలు కూడా తప్పకుండా కలుస్తాయనే విషయము ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము గతంలో కాంగ్రెస్ పార్టీని చూసాము, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అవకాశం ఇవ్వాల్సిందిగా మేము తెలంగాణ సమాజాన్ని, విద్యావంతులను, మేధావులను, కవులు, కళాకారులను, విద్యార్థులు
రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. గౌడ సంఘ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓ కులానికో మతానికో సంబంధించిన వారు కాదు అన్నారు కేటీఆర్. అన్ని జిల్లా కేంద్రాల్లో, భవిష్యత్తులో మండల కేంద్రాల్లో కూడా తప్పకుండా దీన్ని విస్తరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కోరేది, ప్రార్థించేది తప్పకుండా పనిచేసే నాయకుణ్ణి, పనిచేసే ముఖ్యమంత్రిని కడుపు నిండా ఆశీర్వదించండి. కావలసిన ఏ కార్యక్రమమైనా పేదలకు సంబంధించింది ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తారు. మీరు ఏది అడిగినా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదన్న విషయాన్ని మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా మన కోసం ఈరోజు రవీంద్ర భారతిలో సర్వాయి పాపన జయంతి వేడుకలు ఉండే, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న వేడుకలు, రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సోదరులందరూ హైదరాబాద్కు వచ్చారు. కానీ అన్న మా దగ్గర విగ్రహం పెడుతున్నాం, బ్రహ్మాండంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెట్టినాం, మీరు రావాలి అంటే ఇక్కడ దాకా విచ్చేసినందుకు మా అన్నగారు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకంగా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిర్మల్ జిల్లాలో బీజేపీ బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్కు వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. బీజేపీ బంద్ నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఏలటి మహేశ్వరరెడ్డి దీక్ష మూడో రోజుకు చేరింది. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఏలటి డిమాండ్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ సొంత భూముల రేట్లను పెంచుకొని రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మహేశ్వరరెడ్డి అన్నారు. నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు నెదర్లాండ్స్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఖైపర్. మెడికల్ ఆంకాలజీ డయాలసిస్ వార్డును సందర్శించి రోగులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జూనియర్ సీనియర్ వైద్యులతో ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆసుపత్రి వైద్యులు, నెదర్లాండ్స్ వైద్య సేవలు, ఇక్కడ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు క్లెప్పర్. మాతా శిశు మరణాలు 11వ స్థానం నుంచి 3వ స్థానానికి రావడం అభినందనీయమన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి వైద్య రంగంలో ఎలాంటి సాయం కావాలన్నా తాము చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. Beautiful institute, and what progress has been made over the many years, and what the future will be. Yes, and so we're also going to have a conversation with the medical staff as well as with medical students, and I look forward to that very, very much. Once you wait, you're selected our institution only. Yeah, well, there are in the region there are many hospitals, but I really wanted to see also in one of the excellent hospitals to see what is being done, and I already got an overview yesterday of the minister of the impact and the results that have been achieved over the recent years, for instance in terms of improvement of outcome of pregnancy, and these results are truly impressive, and I want to learn more about that. All the people wanted to show this to us, and it was very ఈ
ఏపీలో గ్రూప్ వన్ ఫలితాలు వెలువడ్డాయి. అటు అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన చిరు వ్యాపారి షేక్ అహ్మద్ బాషా కుమార్తె షేక్ జీపీటీ కలెక్టర్గా ఎంపికైంది. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు శ్రేయోభిలాషులు ఆమెకు అభినందనలు తెలిపారు. మరొకవైపు శ్రీకాళహస్తిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న స్వాతి ఏపీపీఎస్సీలో 8వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైంది. కాంగ్రెస్ ఆశావాహుల దరఖాస్తుల ప్రక్రియ గాంధీభవన్లో ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కోటూరి మనవతారాయ్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు దరఖాస్తు అందజేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 25,000 డిపాజిట్, సాధారణ అభ్యర్థులు 50,000 డిపాజిట్తో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తులను ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనున్నాయి. పార్టీకి చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల నివేదిక సిద్ధం చేయనున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను నిర్ధారించాకే అభ్యర్థుల ఫైనల్ జాబితా సిద్ధం చేయనున్నారు. దళిత బంద్లో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనకు దిగిన బాధితులకు మద్దతుగా గజ్వల్ పర్యటనకు బయలుదేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పర్యటనకు అనుమతి లేదని షర్మిలకు పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు హరతిచ్చి తనను బయటికి వెళ్లనివ్వాలని కోరారు. అయినా పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె తన నివాసంలో లోటస్ బ్యాండ్ వద్ద కింద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లేదు మేడం, మీరు అక్కడికి వెళ్తారు. యార్లగడ్డ వాసీపీకి గుడ్ బై చెప్పడంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పార్టీలో టికెట్ల కోసం ఆశావాహులు పెరిగారని చెప్పారు. ఎంతమంది ఆశావాహులున్నా టికెట్ మాత్రం ఒక్కరికే ఇవ్వగలమన్నారు. ఏ పార్టీ అయినా ఇంతేనన్నారు. అయితే ఇలాంటి చర్చలు అంతర్గతంగా జరగాలని సజ్జల తెలిపారు. అంతేకాని బయట మాట్లాడడం మంచిది కాదు అన్నారు. ఇది చూస్తుంటే యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకుని మాట్లాడినట్టు ఉంది అన్నారు. ఇంటర్నల్గా తేల్చుకోవాల్సింది, ఓపెన్ ప్లాట్ఫామ్ ఎక్కడో నిలబడి అక్కడ నుంచి ఇలాంటివన్నీ సందేశాలు పంపడము ఇది కరెక్ట్ కాదు. ఆయన కానీ ఇంకొకరు కానీ ఆ ప్రాసెస్లో ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక దాని మీద రియాక్షన్, ఇది ఇట్లా వచ్చింది కాబట్టి నేను తీసుకుంటాను, నా మనసుకు బాధ కలిగింది, అది కూడా కరెక్ట్ కాదు. మీరు అట్లా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడకపోతే ఇటు రియాక్షన్ కూడా ఊరి నుంచి రాదు కదా. క్లోజ్డ్ ఏదో ఇంటర్నల్ డిస్కషన్లో జరిగితే ఎందుకు వస్తుంది ఇలాంటి రియాక్షన్లు, ఎందుకు రావు? అప్పుడే ఏమన్నాము, మళ్ళీ ఇదే చెప్తున్నాము, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందో దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు అన్నాం. ఇప్పుడు అదే ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఎమ్మెల్యే అనేది ఒకటైతే పార్టీ పని ఉంటుంది, పార్టీ వ్యవహారాలు చూసుకోవచ్చు. ఒక ఎలక్టెడ్ ఇదే మొత్తం ఇదే అయితే ఎరాజకీయ పార్టీ కూడా సర్వైవ్ కాదు. పార్టీపరమైన వ్యవహారాలు చూసుకోవచ్చు, దాంట్లో పనిచేయచ్చు, మళ్ళీ పార్టీ నిర్ణయంగా తీసుకుంటే పోటీ లేకపోవచ్చు.
అట్లా ఎంతమంది లేరు, ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, తర్వాత పార్టీ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనో లేదా ఇంకా ఏదైనా దానికి వేరే రకమైన పదవి ఇవ్వకపోతే అక్కడికి ఏదో నిరాదరణకు గురైనట్టో లేక పట్టించుకోలేదనో అది ఓపెన్ ప్లాట్ఫామ్ మీద పోయారో అది కరెక్ట్, అది కరెక్ట్, అది కూడా కరెక్ట్ కాదు కదా. హర్లవెడ్డ వెంకట్రావు 2019లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిగా పోటీ చేశాడు, గట్టి కష్టపడినారు, తర్వాత నిర్ణయం వేరే రకంగా పార్టీ తీసుకున్న దాంట్లో ఆయన తాను విక్టిమ్ అయ్యారని ఆయన అనుకుంటున్నాడు, కాదు ఫ్యూచర్ ఉంటుందని మా అలాంటి వాళ్ళం అందరం చెప్పాము. పార్టీలో మొదలు పెట్టాక జర్నీ ఇది మొదలే కదా, ఇంకా టైం ఉంటుందని చెప్పాము. ఆ నచ్చక ఈరోజు వేరే డెసిషన్ తీసుకోవాలంటే దాని ప్రకారం పోయే స్వేచ్ఛ ఆయనకు ఎలాగో ఉంటుంది. సో దాని ప్రకారం ఆయన తీసుకున్నాను అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుతాను, ఇక్కడ ఓపెన్ నుంచి ఓపెన్గా అడిగాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడతారంటే అది ఒకసారి నేను ఇక్కడ నుంచి తప్పుకుంటున్నాను అన్నాక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వ్యక్తిగతం ఇదే అవుతుంది తప్ప దానికి వేరే. ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం పదవికి సిద్ధమని తాను పిఠాపురంలో గాజువాక సభలో చెప్పానని గుర్తు చేశారు. తాను సీఎం పదవికి సిద్ధమని చెప్పినప్పటికీ మనది ప్రజాస్వామ్య దేశమని, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉంటుంది అన్నారు. తన సీఎం పదవిని ప్రజలు నిర్ణయించాలన్నారు. ఓట్లు చేయకూడదనే ఉద్దేశంతో తాను ఉన్నానని, టీడీపీ జనసేన పొత్త లేక బీజేపీతో వెళ్లడమా అన్నది చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వాన్ని గద్దదించే వరకు పోరాడతామన్నారు. మన సభలో చెప్పినట్టుగా అది జనసేనతో బీజేపీ ప్రభుత్వమా లేదంటే మిశ్రమంత టీడీపీ జనసేన కలిపిన ప్రభుత్వమా, ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది ఏ భవిష్యత్తులో ఏ రూపం తీసుకున్నా కానీ, అది ఏ రూపం తీసుకున్నా కానీ ఇది ఖచ్చితంగా చేసిన వాళ్ళందరినీ కూడా బాధ్యత వహించేలా చేస్తాం. ఏ అధికారులు అయితే దీళ్ళు కొమ్ము కాస్తున్నారో, ఏ శాసనసభ్యులై కానీ ఏ పొలిటికల్ లీడర్స్ వైసీపీ లీడర్స్ తప్పులు చేశారో వీళ్ళందరినీ ప్రజలకి జవాబుదారితనం వహించేలా చర్యలు తీసుకుంటాయి. నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు, ప్రజల తాలూకు భావన కూడా మాకు మద్దతు ఇచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా ఆ పరిస్థితిని తీసుకెళ్ళచ్చు. కాకపోతే అది ఎలక్షన్లు అయిన తర్వాత, ఎందుకంటే ఇది నిజంగా మనం చెప్పాలి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా, కేవలం వ్యక్తులే, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య ఎన్నికలే అయితే అది వేరు పరిస్థితి. కానీ ఇది ప్రజాస్వామ్యం, శాసనసభ్యులు వాళ్ళు ఎన్నుకోవాలి వాళ్ళ నాయకుడిని. సో